అర్థమవుతుంది ప్రజలకు. ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే ఈ కౌలు రైతులు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే బలంగా మీరు పొత్తులు పెట్టుకుంటారా, పొత్తులు పెట్టుకుని తెలుగుదేశంతో కలిసి ముందుకెళ్దాం అనుకుంటున్నారా, లేదా మీగ్గా మీరు ఒక 20-30 సాధించుకుని తెలుగుదేశం పార్టీ మద్దతుతో మీరు సీఎం అవ్వాలనుకుంటున్నారా, లేదా మీరు 10-15 సాధించి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారా? ఆ ప్లాటిటీ మీకు అక్టోబర్ మీటింగ్లో మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా తెలియజేస్తారండి. అది ఎందుకంటే పూర్తిగా పార్టీ తీసుకుని వాటి పుట్టుల గురించి కానీ వాటి గురించి మాట్లాడే శక్తి సామర్థ్యాలు నాకు లేవు. ఎందుకంటే మా అధ్యక్షుడు గారు తొందరలోనే అవన్నీ కూడా ప్రకటిస్తారు స్పష్టంగా చెప్పి నాకు తెలిసిన అంశం సార్. ఒకటి మాత్రం మీరు చెప్తారు, జనసేన మాత్రం అధికారాన్ని స్థాపించబోతుంది. రైట్ రైట్ కానీ రైట్ రైట్ సాయి గారు, ముందుగా మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారాలు. సర్వే ఇప్పుడు ఏదైతే మనం డిస్కషన్ చేస్తున్న ఆత్మసాక్షి ఆయన సర్వే, ఆయన పేరు మూర్తి. ఇప్పుడు ఇందాక కృష్ణానీల్ గారు కూడా ఒక మాట చెప్పారు, ఏదైతే మేలో ఒక సర్వేని రిలీజ్ చేశారు, దాని తర్వాత మళ్ళీ నిన్న ఏదైతే సెప్టెంబర్ 3వ తారీఖున ఒక సర్వేని రిలీజ్ చేశారు. ప్రతి నెలా మేము సర్వే చేస్తున్నామని చెప్పి వాళ్ళు ఇస్తా ఉన్నారు. దానిలో భాగంగా ఫస్ట్ దీంట్లో అసలు మనం శాంపిల్ ఏంటి, అసలు ఈ సర్వే ఏంటి, ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరికి ఏదైనా ఇంటర్నెట్లో ఎవరికి ఒక చాట్ టైప్ చేయించి రిలీజ్ చేశారా అనేది ఇప్పుడే నేను లెక్కలతో సహా చెప్పబోతా ఉన్నా. ఎవరైనా అభ్యంతరాలు ఉంటే నో ప్రాబ్లం, మీరు కూడా అడగచ్చు, నేను చెప్తాను. జనవరి నెలలో ఒక ఫేజ్ 1లో 60,200 శాంపిల్ని తీసుకున్నారంట సాయి గారు. అది ఎప్పుడు, 19/1/2022 నుంచి 29/1/2022 అంటే 10 రోజుల్లో 60,000 శాంపిల్స్ 175 నియోజకవర్గాల్లో తిరిగి గ్రౌండ్లో ఫీల్డ్లో తీసుకున్నారంట. ఆయన ఇచ్చినటువంటిది నో డిజిటల్ ఆర్ టెలిఫోనిక్ శాంపిల్స్ ఆర్ టేకెన్, ఓన్లీ ఇన్ ది సర్వే ఆల్ ద శాంపిల్స్ ఆర్ టేకెన్ అండ్ గ్రౌండ్ ఆర్ ఫీల్డ్ ఓన్లీ కవరింగ్ 175 ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీస్. అంటే జనవరి నెలలో 10 రోజుల్లో 60,000 శాంపిల్లు, ఫిబ్రవరి నెలలో 4 రోజుల్లో 6/2/2022 నుంచి 6/3/2022 వరకు 1,00,000 శాంపిల్లు. అదేవిధంగా మార్చి 9 నుంచి ఏప్రిల్ 7 దాకా 1,06,000 శాంపిల్లు. మళ్ళీ ఏప్రిల్ 10 నుంచి ఏప్రిల్ 24 దాకా 14 రోజుల్లో 30,800 శాంపిల్లు. మళ్ళీ ఏప్రిల్ 30 నుంచి మే 18 దాకా 56,000 శాంపిల్. అంటే 354,000 శాంపిల్లు జనవరి నుంచి మే దాకా తీసుకున్నారంటే ఇది పాయింట్ నెంబర్ 1. ఇది ఒకసారి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. రెండోది నిన్న ఇచ్చిన దాంట్లో ఏదైతే నిన్న ఇచ్చిన దాంట్లో 137,000 శాంపిల్లు తీసుకున్నామని చెప్పి, అది కూడా ఎప్పుడు జూన్ 2 నుంచి జులై 4 దాకా 56,200, అదేవిధంగా జులై నుంచి ఆగస్టు దాకా 52,500, మొన్న ఆగస్టు నుంచి నిన్న సెప్టెంబర్ 3 దాకా 29,000 శాంపిల్లు తీసుకొని మొత్తం 137,700 శాంపిల్లు. నాకు తెలిసి అంటే నేను ఇప్పుడు అనేక మందితో మాట్లాడాను, ఒక 15-16 మందితో సర్వేలు చేసే వాళ్ళతో మాట్లాడే సార్ గారు, ఎందుకంటే మేము కూడా పొలిటికల్లో ఉన్నా కాబట్టి అసలు ఈ సర్వేలు ఏంటి, ఎంత తీసుకుంటారు, ఏంటి కాస్టు, ఒకవేళ చేపిస్తే ఎలా ఉంటుంది, నిజంగా మనం చేపించే స్తోమత మనకు ఉందా లేదా, అసలు ఎలా తీసుకుంటారని చేస్తే ఒక శాంపిల్కి 80 రూపాయల నుంచి 150 రూపాయల దాకా ఛార్జ్ చేస్తారంట. అంటే 80 రూపాయలు మినిమం తీసుకుంటామని చెప్పిన వాళ్ళు ఉన్నారు, 150 కూడా చెప్పారు హయ్యెస్ట్. సో ఈ లెక్క తీసుకుంటామండి. ఒక నియోజకవర్గంలో సర్వే చేయాలంటే మినిమం 10 మందిని కానీ పెడితే 10 నుంచి 15 రోజుల పాటు మాకు టైం పట్టిద్ది. దాన్ని కూడా మేము ఒక 1,500 నుంచి 2,000 శాంపిల్ తీసుకుంటే ఒక నియోజకవర్గంలో చాలా ఎక్కువ, ఎందుకంటే మ్యాన్ పవర్ కావాలి. ఇవన్నీ చెప్పినప్పుడు నేను చూస్తే ఇప్పుడు ఈయన దాదాపుగా 470,000 శాంపిల్, 491,700 శాంపిల్ తీసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఆనంద్ ఆవరేజ్ 100 రూపాయలు వేస్తే 5 కోట్ల రూపాయలు మూర్తి గారు జేబులోంచి తీసి ప్రజలకు సేవ కోసం టీవీల్లో డిబేట్లు పెట్టడం కోసం, అసలు ఈయన నేను అక్కడ ఉన్నాయని గుర్తించడం కోసం 5 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు అనేది ఈ సర్వేని బట్టి మనందరం ఊహించుకోవాల్సినటువంటి అంశం. అసలు ఇన్ని శాంపిల్ తీసుకోవడం పాజిబులా, ఇంపాజిబుల్. ఎందుకు చెప్తున్నా అంటే ఇదే మార్చి నెలలో 5 రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు మీ అందరూ గుర్తుంది సాయి గారు, ఇదే ఆత్మసాక్షి అనేది మేము 5 రాష్ట్రాల్లో తిరిగాం, మా వాళ్ళందరూ అక్కడ ఎరగదీసేస్తున్నారు, కుమ్మేస్తున్నారు నాయనే చెప్పేసి టీవీల్లో ఫోనింగ్లో కూడా వచ్చి చెప్పాడు, మేము అక్కడ 5 రాష్ట్రాలు ఎన్నికలు చేస్తున్నామని చెప్పి
ఈ మరి ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు చేయడానికి ఎంత మ్యాన్ పవర్ ఉంది ఇంటి దగ్గర? మళ్ళీ ఇక్కడేమో జనవరిలో ఎంతమందిని 60,000 మందిని, ఫిబ్రవరిలో 100,000 శాంపిల్స్, మార్చిలో 100,000 శాంపిల్స్, మళ్ళీ ఎంతమంది జనాలు ఇక్కడ ఇక్కడ మ్యాన్ పవరు? మరి ఇక్కడ ఒక 5 కోట్లు, మళ్ళీ అక్కడ ఒక 5-10 కోట్లు, మరి ఈయన ఫండింగ్ ఎక్కడదో ఏంటో? మరి ఇన్ని ఇన్ని కోట్ల రూపాయలు ఈ ఒక సర్వే సంస్థ ఖర్చు పెట్టి సొంతంగా సర్వేలు చేస్తున్నారంటే ఈ జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ కనపడుతున్నారు? ఆశ్వక్షి మూర్తి గారిని అడుగుతున్నా డైరెక్ట్గా, ఎందుకంటే నా పరిచయం ఉంది కూడా సార్, నేను కూడా ఫోన్లో మాట్లాడా ఆయనతో, అందుకని నేను స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నా. సో క్లియర్గా అసలు ఈ సర్వేనే చేయలేదు, ఒక్కళ్ళు కూడా అలాగే మ్యాన్ పవర్ లేదు, ఉంటే ప్రూవ్ చేయమని అడుగుతున్నా. ఎందుకంటే డైరెక్ట్గా ఏ రోజు ఏ నియోజకవర్గంలో ఏ గ్రామంలో శాంపిల్ తీసుకున్నారు లెక్క ఉంటుంది కదా. మీరు ఒక పబ్లిక్ని పంపిస్తున్నప్పుడు, మీటింగ్ నుంచి ఒక టీంని పబ్లిక్ దగ్గర పంపిస్తున్నప్పుడు, ఇదిగో పలానా వెంకటరెడ్డి లేదంటే పలానా ఇంకో సుబ్బయ్య పలానా చోటకి వెళ్తున్నాడు సర్వే చేయడానికి, ఈ గ్రామం వాళ్ళకి విత్తు లెక్కలతో ఉంటుంది కదా, ఏ ట్రాన్స్పోర్టు లేదంటే వాళ్ళకి సంబంధించి అకామిడేషను, ఇవన్నీ అఫీషియల్గా మీరు కానీ చేస్తే ఓపెన్గా రండి, ఎప్పుడైనా రావచ్చు. ఎందుకంటే ఈరోజు ఇప్పుడు రేపు రమ్మడానికి లేదు కాబట్టి ఆయన. సో ఇదంతా అసలు ఫాల్స్, ఇది ఫేక్, అసలు సర్వేనే జరగల, అసలు వీళ్ళ దగ్గర మ్యాన్ పవర్ లేదు, దీనికి అడ్రస్ చెప్పని అడుగుతున్నా. ఇదే నెల మార్చిలో ఏం చెప్పింది ఏంటి సాయి గారు, నేను 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఫెయిల్ అయ్యాను, దుకాణం మూసేస్తున్నా, ఇక్కడ ఏం సర్వే లేనన్నాడు. మళ్ళీ ఏప్రిల్ అటు చేశాడు, మళ్ళీ మేలో అటు తీసుకున్నాడు, జూన్లో అటు తీసుకున్నాడు, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేశాడు దీన్ని, ఎప్పుడు ఓపెన్ చేశాడు? అంటే మీరే చెప్పారు కదా క్లోజ్ చేసేసాను, ఆత్మసాక్షి అనేది సంబంధం లేదా, నేను నాకు చెప్పాడు టీవీలో వచ్చింది, ఆల్రెడీ మీకు ఐడియా ఉంటుంటుంది సాయి గారు, మూసేసా అన్నారు, మళ్ళీ ఎప్పుడు ఓపెన్ చేశారు? అసలు నెల నెల ఇన్ని వేల లక్ష శాంపిల్ తీసుకోవటం, 175 నియోజకవర్గాలు తిరిగే మ్యాన్ పవరు, ఇది పాజిబుల్? మనం జనరల్గా మాట్లాడుకున్నాం, ఎందుకంటే కొన్ని పత్రికలు ఉంటాయి సాయి గారు, వాళ్ళకి ప్రతి మండలంలో రిపోర్టర్ ఉంటారు, కొన్ని మీడియా సంస్థలు ఉంటాయి ప్రతి నియోజకవర్గాలకి రిపోర్టర్ ఉంటారు, వాళ్ళు తీసుకోవడం ఈజీ అయ్యింది, ఎందుకంటే వాళ్ళ పబ్లిక్ ఒక మనిషి అక్కడ ఉంటాడు, వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, ఒక నెల రోజులు 2 నెలలో తిరిగితే ఈజీగా అయిపోయింది తీసుకోవచ్చు. అంటే మ్యాన్ పవర్ ఖర్చు ఇవన్నీ మనం చూస్తే అసలు ఇవి మీరు నేషనల్ మీడియా, మీరు అంటున్న ఇండియా టుడే లేదంటే సిఎన్ఎన్ లేదంటే ఇండియా ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళే మీకు శాంపిల్ తీసుకోవడానికి 543 నియోజకవర్గాలు బేస్ శాంపిల్ తీసుకుంటే 1 లక్ష శాంపిల్ కూడా రావు, 543 పార్లమెంట్ నియోజకవర్గాలు బేస్ తీసుకుంటా అంటే మొత్తం దేశవ్యాప్తంగా. సో ఈయన అసలు 5 లక్షల శాంపిల్ తీసేసుకున్నాడంట. సో దీంట్లో 3 నెల మారిపోతుందంట, మాకు మా ఎప్పుడు దాంట్లో మే వచ్చేటప్పటికి మా 45% వచ్చిందంట సాయి గారు, పాపం నిన్న సెప్టెంబర్ 3వ తారీఖు అంటే రాగానే ఇంకో 2% మాకు తగ్గిందంట, తెలుగుదేశం పార్టీకి మొన్న 3 పెరిగిందంట, మళ్ళీ అదనంగా రేపు 3 పెరిగిందంట, మళ్ళీ నవంబర్ డిసెంబర్ మళ్ళీ ఇస్తాడేమో, అప్పుడు మా 40 ఇస్తాడేమో, మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఫిబ్రవరి ఇచ్చేటప్పుడు మా 30 ఇస్తాడేమో, ఇంకేదో ఇది. సో నేనేమంటున్నా, ఒక క్రెడిబిలిటీ ఉండాలి. ఒక మనం ఒక సంస్థ నడుపుతున్నప్పుడు మన తెలుగువారుగా నిజంగా కొన్ని మనం కొంతమందిని స్వాగతిస్తాం, నిజంగా వాళ్ళు కానీ చెప్తే ఇప్పుడు నాగన్న సర్వే అని అంతకుముందు వచ్చినాయి, అంతకుముందు మీకు సిపిఎస్ ఏదో ఒక సర్వే సంస్థ, వాళ్ళు తెలుగు వాళ్ళే, వేణుగోపాల సంథింగ్, అంతకుముందు ఆరా మస్తాన్ గారు, ఇట్లా నిజంగా తెలుగు వాళ్ళు నిజంగా వాళ్ళు ఒక ఆఫీస్ పెట్టుకొని, వాళ్ళ సెటప్ పెట్టుకొని, నిజంగా వాళ్ళ దగ్గర మ్యాన్ పవర్ పెట్టుకొని సర్వే చేసి నిజంగా అయినటువంటి శాంపిల్స్ తీసుకొని చేస్తే ఓకే తప్ప, 5 లక్షల శాంపిల్ తీసుకున్నాం, అసలు ఈ దేశంలో మాదే మేము తీసుకున్న శాంపిల్ ఎవరు తీసుకోలేదు అన్నట్టుగా చూపించేసి ఈ 3 అంతా మారిపోయింది. 40 క్వశ్చన్లు అడుగుతున్నారండి సాయి గారు, 40 క్వశ్చన్లు వెళ్ళి మనం పబ్లిక్ దగ్గర 40 క్వశ్చన్లు అడగటం అంటే అది ఎంతసేపు పట్టిద్ది? నేను అడుగుతా జనరల్గా అడుగుతున్నా, 40 క్వశ్చన్స్ మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మీతో డిబేట్లో మేము గంటుంటే మీరు అడిగే 2-3 క్వశ్చన్లకే సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంటుంది, టైం సరిపోదు కదా. ఒక వెళ్ళి ఒక మనిషి వెళ్ళి 40 ప్రశ్నలు ఆయన దగ్గర అడుగుతాడంట, ఒక 20 రకాల అంశాలను డివైడ్ చేశారంట. ఏంది ఇది, ఇంటర్నెట్లో కూర్చొని ఏదో ఇద్దరిని కూర్చోబెట్టి ఇది టైప్ చేయి అది టైప్ చేయన్న అంటే ఇది సర్వే అయిపోయిందా? ఇంకోటి ఇందాక కృష్ణాన్నీల్ గారు పెద్దలు ఓ మాట అన్నారు ఏమని, అదే ఆత్మసాక్షి సర్వే ఇస్తే మేము ఏదో జబ్బలు తెరుచుకున్నాం ఆనందపడ్డామని. సరే ఎవరో తెలియని వాళ్ళు ఆనందపడి ఉంటారు, మేము అఫీషియల్గా మేము పార్టీ తరఫున ఓ సర్వే సంస్థ ఇచ్చింది కాబట్టి ఆత్మసాక్షి మేము ఆనందపడుతున్నామను, లేదంటే ఇప్పుడు ఇచ్చింది కాబట్టి దిగాలు పడుతున్నామని మేము ఎవరో చెప్పాలి, ఒకటి క్లియర్గా ఉన్నాం మేము. ఇదే మీరందరూ ఇంక్లూడింగ్ కృష్ణాన్నీల్ గారు, మిమ్మల్ని అనేది నేను ఇండియా టుడే సర్వే సంస్థ 2021లో జగన్మోహన్ రెడ్డి గారికి రాపు 40% ఉందంటే మీరందరూ టీవీ డిబేట్లో చర్చల్లో మాట్లాడారు కదా కృష్ణాన్నీల్ గారు, జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ పడిపోయింది 50% ఓటింగ్ నుంచి 40% వచ్చిందని. మరి మొన్న అదే ఇండియా టుడే మళ్ళీ 57% పెరిగింది అన్నప్పుడు మీ అందరు నోళ్ళు ఎందుకు మోగపోయినాయి? మరి అప్పుడు ఇండియా టుడే ఇచ్చింది కరెక్ట్ అయితే మొన్న ఇండియా టుడే ఇచ్చింది కూడా కరెక్ట్ అవ్వాలి కదా.
సో ఈ సర్వేలు ఒకరోజు ఒక రకంగా ఇస్తే నేను అన్ని సర్వే సంస్థలని తప్పని అంటలేదు సాయి గారు. సర్వేలు రకరకాలుగా ఇస్తాయి. సర్వేలు కాదు మనం డిసైడ్ చేయాల్సింది, పబ్లిక్ ఓటింగ్ ద్వారా డిసైడ్ చేయాలి. ఈ మూడేళ్లలో గ్రామ స్థాయి నుంచి ఏదైతే సర్పంచ్లు, మండల స్థాయి నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మొత్తం ఎలక్షన్స్ అన్ని వన్ సైడ్గా తీర్పిచ్చి ఇక్కడ అసలు అపోజిషనే లేదు అన్నట్టుగా ప్రజలు తీర్పిస్తే అది మేము సర్వేలో తీసుకోమండి, మాకు అది వద్దు. ఏదంటే ఒక రెండు పత్రికలో, మూడు ఛానల్లో, ఒక నాలుగు డబ్బా సర్వే సంస్థలను పెట్టుకొని ఏది పడితే అది రిలీజ్ చేస్తే మా గ్రాఫ్ పడిపోయిందంటే అని నవ్వుకుంటాం మేము కూడా. అట్లానే అనుకోని వాళ్ళు అనుకున్నది మాత్రం మాకు వచ్చిన పాయింట్ చెప్పండి. బేసిక్గా ఒక మాట, జగన్మోహన్ రెడ్డి గారే దాదాపు 40 నుండి 50 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళని లోకల్గా నన్ను పాజిటివ్గా తీసుకుంటున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు అని చెప్తున్నారు. అంటే ఆ 50 అయితే మైనస్ వచ్చినట్టే కదా, వాటిని ఏదో సరి చేసుకునే ప్రక్రియ చేస్తున్నారు. రెండవది, క్రిందసారి మీకు ఓట్లు వేసిన వాళ్ళల్లో బీజేపీ అభిమానులు ఉన్నారు, జనసేన అభిమానులు ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరికి తెలుగుదేశం నాడు వ్యతిరేకత, రెండోది మా వాళ్ళు అవ్వట్లేదులే రారు, చంద్రబాబు దిగిపోవాలి అన్న కసితో మీకు వేశారు. వాళ్ళు ఇప్పుడైతే పొరపాటును కూడా మిమ్మల్ని అంగీకరించట్లేదు సైకలాజికల్గా, నెంబర్ టూ. నెంబర్ త్రీ వచ్చేటప్పటికి ఆనాడు ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు మీరంటే విపరీతమైన ప్రేమ చూపించారు, చంద్రబాబు గారు ఏం చేసినా ఇంకా ఎక్కువ వస్తుంది ఇంకో రూపాయి అని మిమ్మల్ని నమ్మారు. ఇప్పుడు వాళ్ళు మొత్తం గంపగొత్తగా మీకు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యోగులందరూ కూడా 99% మీకు వ్యతిరేకంగా ఉన్నారు. అట్లాగే మధ్యతరగతి ఇదివరకు ఉన్నటువంటి దాని మీద ఇప్పుడు తీవ్ర వ్యతిరేకత ఉంది. మీరు చేస్తున్నటువంటి పథకాల కాన్సెప్ట్ కానీ ఇదంతా మాకు దక్కట్లేదు అన్నటువంటిది. ఇంకొక వైపును చూస్తే మీకు ఇప్పుడు ఈ తాజాగా జరుగుతున్నటువంటి క్రైమ్స్ ఇట్లాంటి వాటిలో తటస్థులు, ఇదివరకు చంద్రబాబు గారి మీద కోపంతో వాళ్ళు కూడా మీకు మద్దతు ఇచ్చారు, ఈ తటస్థులు కూడా ఇప్పుడు మీకు వ్యతిరేకంగా అవుతున్నారు. ఈ 5 కలిపితే 10% ఓట్లైనా మీకు తగ్గినట్టు అవ్వదంటారా? 100% కాదు సాయి గారు. ఎందుకు నేను చెప్తా అంటే మాకు 2014 ఎన్నికల్లో 45% మాకు ఓటింగ్ వచ్చింది. మాకు ఆ రోజు వచ్చిన సీట్లు 67 సీట్లే. 2014 వాళ్ళు మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తే వాళ్ళకి మాకు 1.5% ఆడ ఆ మూడు పార్టీలు కలిపి మాకు అదనంగా మా మీద 1.5% వచ్చింది. సింగిల్గా తెలుగుదేశానికి చూస్తే మాకంటే తక్కువ వచ్చింది వాళ్ళకి. ఏదైతే సింగిల్గా మనం సపరేట్ చేసి చూస్తే 2014 మీరు అన్నట్టు మాకు 5% ఓటింగ్ ఆల్మోస్ట్ 4.5% అనుకుంటే పెరిగింది, అంటే 50% ఓటింగ్ మాకు వచ్చింది. మీరు అన్నట్టుగా ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత నిజంగా ఉండి ఉంటే పోస్టల్ బ్యాలెట్లో అనేక ఎన్నికల్లో మనకు కనపడేది. 3 బై-ఎలక్షన్లు జరిగినాయి, అన్ని సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో మనం మీరు చూసారు. ఆత్మకూరులో కూడా పోస్టల్ బ్యాలెట్లో ఆల్మోస్ట్ 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడినాయి. అంతకుముందు బద్వేల్లో కావచ్చు, లేదు అసలు ఎన్నికలు మొత్తం సార్. ఇప్పుడు ఉద్యోగస్తులు మీకు వ్యతిరేకత ఉంటే స్థానిక ఎన్నికల్లో అయినా చూపిస్తారు కదా, మున్సిపాలిటీలో చూపిస్తారు కదా. మీరు ఏదైతే వైసీపీకి గ్రామ స్థాయిలోనే ఎక్కువ ఉంటుంది, టౌన్లో తక్కువ ఉంటుంది అని ఏదైతే కొన్ని ప్రచారం చేశారో కొన్ని చోట్ల, అక్కడన్నా ప్రూవ్ అయ్యేది కదా. మీరు అన్నట్టు రాజధాని అంశం వచ్చినప్పుడు విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లో కనపడాలి కదా, అది ఎక్కడ కనపడలేదు కదా. ఈవెన్ ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గంలోనే ఈరోజు స్థానిక సంస్థలు మొత్తం పంచాయతీలు ఏంటి, ఎంపీడీసీ, ఎడ్పీడీసీలు, మున్సిపాలిటీనే కైవసం చేసుకుంటే మా మీద వ్యతిరేకత ఉందని ఎట్లా అంటారు? మేము జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేలకు సంబంధించి మాట్లాడారు క్లియర్. అది అది కూడా మళ్ళీ మేము మీకు వివరణ ఇవ్వదలుచుకుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గ్రాఫ్ మీరు అన్నట్టు 60 నుంచి 70% ఉంటే కొన్ని చోట్ల లోకల్ ఎమ్మెల్యే గ్రాఫ్ 45% ఉంది, లేదు ఒక కొంతమంది దగ్గర 40 ఉంది, కొంతమంది దగ్గర 45 ఉండొచ్చు, 46 ఉండొచ్చు. దాన్ని ఇంకా పెంచుకోమని చెప్తా ఉన్నాం, ఇంకా పనితీరు పెంచుకోవాలి. ఇప్పుడు మేము 1000 ఓట్లతో గెలవాలని అనుకోం కదా, 10,000 ఓట్లు, 20,000 ఓట్లు మెజార్టీతో గెలవాలనుకుంటాం. ఈరోజు మాకు 45% ఒక ఎమ్మెల్యే గ్రాఫ్ ఉండొచ్చు, 45% ఉన్నా కూడా గెలిచే అవకాశం ఉంటుంది, 45% ఉంటే ఓడిపోయే అవకాశం ఉండదు. దాన్ని ఇంకా పెంచుకోవాలనుకుంటాం, అందులో తగ్గించుకోవాలనుకోరు కదా, అందుకే ఇంకా మెరుగుపరుచుకోవాలని. ఎందుకంటే కరోనా లాంటి సమయం వచ్చినప్పుడు కొంత పబ్లిక్ దగ్గరికి డైరెక్ట్గా నేరుగా ఇంటింటికి వెళ్ళలేకపోయి ఉంటారు ప్రజాప్రతినిధులు. దాన్ని అందుకని ఈరోజు మేము గడప గడపకి తిరిగి మేము ఇచ్చిన హామీ ఇది క్లియర్గా మేము ఏం చెబుతున్నాం, మేము మంచి చేసామంటే మాకు ఓటేమని అడుగుతున్నాం సాయి గారు. మేము ఇంకో 650 హామీలు ఇస్తాం, మళ్ళీ మమ్మల్ని అధికారంలో కూర్చోబెట్టిన క్లియర్ గా మేము ఇచ్చిన హామీలు 129 దాంట్లో 111 దీంట్లో మేము క్లియర్ గా ఉన్నాం. 129 హామీలు మేము ఇచ్చాం, 111 చేసాం, 12 అమలు కడుగులు పట్టే ఉన్నాయి, 6 ఇంకా మేము చేయలేదు చెప్పనే కూడా ఇదిగో 45 చేసాం. ఒకసారి చూసుకోండి, ఆలోచించండి, మంచి చేసేవాళ్ళని ఆశీర్వదించమని అడుగుతున్నాం. క్లియర్ గా ఉన్నాం కదా మేము 170 సీట్లు